విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి జగన్మోహన్ రెడ్డి భారీ షాక్ ఇచ్చారని నమ్ముకున్న స్వామికి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు మనతో ఉన్నారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే స్వరూపానంద సరస్వతికి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారని నమ్ముకున్న స్వామికి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి మేడం దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా స్వరూపానంద సరస్వతి గారు జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు అంటే ఆయనకి మత విశ్వాసం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని ఎప్పుడు ఎక్కడ ఆచరించడు సరే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సరే ఆయన హిందూ అయినప్పటికీ అన్ని మతాలను కూడా ఆయన దానికి ఇచ్చే ఇంపార్టెంట్ ఇస్తారు అన్ని మతాలకి విలువ ఇస్తారు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఎక్కడికెళ్ళినా కూడా వాటిని ఆచరిస్తారు జగన్మోహన్ రెడ్డిలో అది ఏ కోసనా కూడా లేదు ఎందుకంటే మనం చూసాం పలుమార్లు చూసాం ఎప్పుడు కూడా ఆయన హిందూ టెంపుల్స్కి వచ్చినప్పుడు అక్కడ కూడా పీట మీద కూర్చోవటం పురోహితుల కింద కూర్చోవటం ఆయన ఎత్తైన స్థానంలో కూర్చోవటం ఆయన కాళ్ళు ఇలా ముడుచుకొని కూర్చో ఇట్లాంటివన్నీ మనం చూసాం సో వాళ్ళ వైఫ్ రెడ్డి గారు తీర్థం తీసుకునే విధానమే కానివ్వండి దాన్ని పక్కకి టిష్యూతో తుడిచేసేయటమే కానివ్వండి ఎక్కడ కూడా వాళ్ళకి హిందూ మతం మీద విశ్వాసమే లేదు కానీ సరస్వతి నంది స్వరూపానంద సరస్వతి సరస్వతి మటుకు ఆయన్ని ఎలా ఇంప్రెస్ చేశాడో ఎలా వెళ్ళి పట్టాడో కానీ ఆయనకి ఈయనమూలాన కావాల్సిన పని ఏంటో అనేది ఇద్దరు అవసరాల రీత్యా కలవటం జరిగింది అంటే స్వరూపానంద సరస్వతి గారికి జగన్మోహన్ రెడ్డి పది ఎకరాల స్థలాన్ని భీమిలి సమీపంలో కేటాయించారని అవి కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసమే కేటాయించారంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారని కానీ నాకు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం చాలా చోట్ల భూములు ఉన్నాయి ఈ భీమిని సమీపంలో ఇచ్చినటువంటి భూమిని నేను ఆధ్యాత్మిక కార్యక్రమానికి కాకుండా అక్కడ వ్యాపారానికి వాడుకుంటా అంటూ కూడా ఆ పీఠానికి సంబంధించినటువంటి వారు జగన్మోహన్ రెడ్డిని కోరారని కానీ ప్రభుత్వ అధికారులు కొంచెం భయపడుతూ ఆ పనిని పూర్తి చేయలేదని ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో స్వరూపానంద సరస్వతి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించేలా అసలు ఆయనకి షాక్ ఇచ్చేలా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఏంటి ఆ భూమి వివాదం అసలు దాన్ని ఎలా చూడొచ్చు మనం ఫీమ్లీలో పదిహేను ఎకరాలు స్థలం తీసుకున్నమాట నిజమే తీసుకున్న తర్వాత ఆయనకి పల్లి చోట్ల కూడా ఉన్నాయి ఎక్కడ పెట్టినా ఆయనకి సరస్వ సరూపనంద సరస్వతి గారికి ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా వాళ్ళకి అసలు భూములకి తక్కువ లేదు ఎక్కడ భూములు ఉన్నాయి ఆయన వ్యాపార రీత్యా కావాలని అడిగారు ఆయన బిజినెస్ చేసుకుంటారంట బిజినెస్ రీత్యా పదిహేను ఎకరాలని చేయమంటున్నారు అన్నప్పుడు అధికారులకి కొంచెం భయమేస్తుంది కదా రేపు పొద్దున ఇతను సీఎంగా ఉంటాడో ఉండడో అరే మనకెందుకు ఈ తలనొప్పి మనం ఎందుకు ఈ హెడ్ ఎక్స్ పెట్టుకోవాలనుకుంటారు కదా ఖచ్చితంగా దానికోసం వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు అలా పెండింగ్లో పెడుతూ ఆగుతూ అలా చేస్తారు ఎలక్షన్ కోడ్ వచ్చింది సరే దాని అది అప్రూవల్ అవ్వదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలిగారు కానీ ఇవన్నీ కూడా ఇద్దరుకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇద్దరికి అక్కడ చూస్తే ఇద్దరు వ్యాపార రీత్యా కలిసిన వాళ్ళే స్వరూపానంద సరస్వతి గారైనా సరే జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆయన హిందువుల విశ్వాసానికి నేను నమ్ముతున్నాను అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి ఈయన ఏమిటంటే ఇట్లాంటి వ్యాపారం చేసుకోవటానికి స్థలాలు వస్తాయి కదా మనకు మనం దాంతో బిజినెస్ చేయొచ్చు కదా అనే దీంతో ఆయన కలవటం ఇద్దరు అక్కడ ఒకరి అవసరాల కోసం ఒకరు ఇన్ని రోజులు పనిచేశారు అనేది ఈరోజు ఈ దీని మూలాన ఈ పదిహేను ఎకరాల మూలాన ప్రజలకందరికీ తేటతెల్లమైంది సో వీళ్ళు ఆయనతో ఎందుకు ఆయనకి ఎందుకు మంచివాడనట్టు జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రచారం చేశాడు శారదాపీఠంకి రప్పించుకోవటం ఎప్పుడు రప్పించుకోవటం అక్కడ ఏదో పూజలు చేయిస్తున్నట్టు ఆయన ఆయనకి చాలా మతపరమైన విశ్వాసం ఉందని చెప్పటం ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటట్లు ప్రతిసారి కూడా స్వరూపానంద సరస్వతి గారు ఇది మనకి హిందువులకి పోట్రే చేశాడు చేసి ఆయన ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి సో ఇలాంటి భూములన్నీ మనకు కావాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆయనతో మనకు అవ్వదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎన్నికల్లో గెలిచేటట్టే కానీ హిందూ ఓట్లు ప్రభావం చేయటానికే కానీ ఆయన వాడుకున్నారు సో ఇద్దరూ ఒకళ్ళకో ఒకళ్ళకు ఇది మీద ఒకళ్ళు నమ్మారే కానివ్వండి ప్రజలకు ఏ రకంగానూ ఇద్దరు ఇద్దరు చీటర్సు ఇద్దరు మోసగాళ్ళు అనే నిర్ణయం అయితే ఇప్పుడు తెలిసిపోయింది కదా దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక బిజినెస్ లావాదేవీ నడిచింది ఇన్ని రోజులు అది తేటతెల్లం అయ్యింది ఇద్దరు బిజినెస్ పరంగా కలిసారు కాబట్టి బిజినెస్ పరంగానే తిప్పికొట్టడం జరిగింది అధికారులు కూడా ఎందుకండి వా ఎవరి జాబ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ రేపు పొద్దున వాళ్ళు కేసులో ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది లేకుంటే ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకు అలాంటి రిస్క్ వాళ్ళు ఎందుకు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులైనా అందుకని వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడైనా స్వరూపానంద సరస్వతి గారికి కొంచెమైనా కూడా మతపరంగా ఆధ్యాత్మికమైన స్థలాలని వాటి కోసమే వినియోగిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడితే ఆయన చరిత్రలో నిలుస్తారు లేకుంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులకి కొమ్ము కొమ్ముగాసాడంటే చరిత్రలో హీనుడుగా అవుతాడు ఎందుకంటే మేము కూడా హిందూ విశ్వాసాలను నమ్మే వ్యక్తులమే కానీ ఆయన చేసిన విధానం ఆయన మూలాన ఐదు సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తు నాశనమైంది కాబట్టి ప్రతి ఒక్క ఏపీ ప్రజల అందరికీ కూడా అనిపిస్తుంది ఇలాంటి స్వరూపానంద సరస్వతి లాంటి వాళ్ళు మూలాన ఇట్లా ఏపీ భవిష్యత్తు నాశనమైన అయిందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అసలు స్వరూపానందకి సంబంధం ఏంటంటే ఏం చెప్తారు మీకు చాలా వరకు హిందువుల మీద ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అభిప్రాయం లేదనేది ప్రజలందరూ కూడా ఒక అవగాహన ఉండేది ఈయన ఏంటంటే నేను అక్కడికి పిలిపించి ఇక్కడికి పిలిపించి పూజలు చేయించి నా గంగలో ముంచి ఇలాంటివన్నీ కూడా కాశీకి తీసుకెళ్ళి వారణాసికి ఇట్లాంటి ప్రతి చోట్లకి తీసుకెళ్లి ఆయన పూజలు చేయించటం ఆ ఫోటోలన్నీ పబ్లిసిటీ చేయటం ఆయన విశ్వాసంగా నమ్ముతున్నారన్నట్టు పోర్ట్రేట్ చేసే మూలానే హిందువులు కూడా ఆయన నమ్మటం జరిగింది సో మళ్ళీ తర్వాత ఇప్పుడు తెలుస్తుంది కదా ఆయన హిందూ ధర్మానికి పూర్తి వ్యతిరేకి అందుకే కదా సెట్ వేసుకొని ఏడుకొండల వాడి సెట్ వేసుకొని ఆయన ఇంటి దగ్గర ఏడుకొండల వాడిని రప్పించుకోవటం అనేది అది ఎంత మనకు అసలు హిందూ వాళ్ళ హిందూ ప్రజలకి అందరికీ కూడా ఎలా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా అలాంటిది మనం చూడలేదు వెనకాల అంత పెద్ద విగ్రహం బొమ్మ పెట్టి ముందు దాని ముందు వీళ్ళిద్దరు మగుడు పెళ్ళం ఇద్దరు సోఫాల్లో కూర్చుంటే భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలా అనిపిస్తుంది హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి ఆ రోజు సరస్వతీన స్వరూపు గారికి గుర్తు రాలేదా ప్రతిసారి కూడా హిందూ మనోభావాలు కించపరిచినప్పుడు అలాంటి స్వామీజీలు ఖండించలేదు ఎందుకు ఇందుకు ఈసారి కూడా ఇరవై ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే స్వరూపానంద సరస్వతి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో రాజశ్యామల యోగం చేయించారు అది ఒకప్పుడు ప్రజలకి తెలియనప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ చూశారు ఎందుకంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాత ఎన్ని టెంపుల్స్ని ధ్వంసం చేయటానికి చూశారు రథాలని భగవంతుడు రథాలని కాల్చేశారు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూల్చేశారు ఆ రోజంతా ఎందుకు పళ్ళెత్తి మాట మాట్లాడలేకపోయాడు ఒక హిందూ ధర్మ ఆధ్యాత్మిక గురువు అయిన సరస్వతీనంద స్వరూపులు గారు ఎందుకు మాట్లాడలేకపోయారు నీకు ఓన్లీ స్థలాలు ఇస్తే నీకు బిజినెస్ పరంగా నడిపించుకోవటం కోసం ఆయన సీఎంగా కూర్చోపెట్టాలనుకున్నావా నీ సొంత లాభం కోసం దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకున్నావా హిందూ ధర్మాన్ని నువ్వు దత్ ఇట్లాంటి అవసరాల కోసం వాడుకుంటున్నావా ఖచ్చితంగా దీని మీద ప్రజలందరూ కూడా అవేర్నెస్ వచ్చింది నువ్వు ఇలాంటి ఈసారి చేసే ఇలాంటి జిమిక్కులకి ఏది కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు నువ్వు రాజస్వాముల యోగం చేయించినా అది భగవంతుణ్ణి నమ్మేవాడికి చేస్తే అది ఫలిస్తుంది భగవంతుణ్ణి నమ్మన వాడికి నువ్వు వ్యాపార రీత్యా చేయించిన వాడికి ఇద్దరికీ కూడా ఆ ఫలితం దక్కదు దేవుడు అనేవాడు ఉన్నారు కాబట్టి అలాంటి ఫలితం మీకు ఏ రోజు దక్కదు